హలో అండి, అందరికీ నమస్కారం. ఈరోజు నేను మీకు చాలా మంచి ప్రాపర్టీని తీసుకొచ్చాను. ఇది ఒక మంచి వెంచర్లో ఉంది అండ్ చుట్టూ హౌసెస్ కూడా అవుతున్నాయి. ఈ ప్రాపర్టీ వచ్చేసి మొత్తం 117 స్క్వేర్ యార్డ్స్లో ఉంది, 117 గజాలు. అండ్ ఈ ప్రాపర్టీ గురించి నేను పూర్తి డీటెయిల్స్ ఈ వీడియోలోనే ఎక్స్ప్లెయిన్ చేస్తాను, సో మీరు స్కిప్ చేయకుండా వీడియో మొత్తం చూడండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇంకా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి, నేను వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఇదంతా వచ్చేసి పార్కింగ్. ఇక్కడ మనకు వాష్ ఏరియా వచ్చింది బయట మెట్ల పక్కన. ఈ ప్రాపర్టీ మొత్తం కంప్లీట్ అయిపోయింది, జస్ట్ మైనర్ వర్క్స్ బ్యాలెన్స్ ఉన్నాయి. పార్కింగ్లో మనకి ఈజీగా ఒక కార్ అండ్ 2 బైక్స్ పడతాయి. పార్కింగ్లో కూడా మనకు మంచి ఫాల్ సీలింగ్ వచ్చింది. ఇక్కడ డబల్ డోర్ వచ్చింది మనకు. అండ్ ఇదంతా వచ్చేసి ఫాల్ సీలింగ్. ఫాల్ సీలింగ్ కూడా మంచి డిజైన్తో ఉంది. అండ్ కింద మార్బుల్స్ కూడా స్టాండర్డ్ మార్బుల్స్ వాడినారు. ఇది వచ్చేసి ఒక 2 బెడ్రూమ్ హౌస్, డబుల్ బెడ్రూమ్ హౌస్, 2 బిహెచ్కే. ఇక్కడ మనకు కామన్ వాష్రూమ్ వచ్చింది. ఈ ప్రాపర్టీ వచ్చేసి ఒక వెస్ట్ ఫేసింగ్ ప్రాపర్టీ, వెస్ట్ ఫేసింగ్లో ఉన్నది ప్రాపర్టీ ఇది. అండ్ ఇదంతా బెడ్రూమ్. మనం లోపలికి వెళ్ళి చూద్దాము. బెడ్రూమ్లో కలరింగ్స్ అయితే బాగున్నాయి అండ్ ఫాల్ సీలింగ్ డిజైన్ కూడా చాలా బాగుంది. స్పేషియస్గా ఉంది బెడ్రూమ్ మొత్తం. ఇక్కడ వచ్చేసి మనకు అటాచ్డ్ వాష్రూమ్ వచ్చింది అండ్ వాష్రూమ్ పైన మన సామాన్లు పెట్టుకోవడానికి ఒక ప్లేస్ కూడా ఉంది. ఈ వాష్రూమ్లో మనకు వెస్టర్న్ వస్తుంది. హాల్ కూడా చాలా స్పేషియస్ ఉంది అండ్ అదంతా టీవీ ఏరియా. టీవీ ఏరియాకి మంచి డిజైన్ వచ్చింది. కిచెన్ వచ్చేసి మనకు ఓపెన్ కిచెన్ టైప్లో వచ్చింది. కిచెన్లో మంచి టైల్స్ వాడారు, చాలా స్పేషియస్ ఉంది కిచెన్. మంచి షెల్ఫ్స్ కూడా ఉన్నాయి. పైన సజ్జ కూడా వచ్చింది మనకు కిచెన్లో. ఈ ప్రాపర్టీ మొత్తం 117 స్క్వేర్ యార్డ్స్లో ఉన్న ఒక వెస్ట్ ఫేసింగ్ ప్రాపర్టీ. ఇక్కడ మనకు హ్యాండ్ వాష్ సింక్ వస్తుంది. ఇదంతా డైనింగ్ ఏరియా అండ్ ఇక్కడ మనకు షెల్ఫ్స్ కూడా వచ్చినాయి. ఈ హౌస్కి మంచి వెంటిలేషన్ కూడా ఉంది. అండ్ ఇది వచ్చేసి కిడ్స్ బెడ్రూమ్. కిడ్స్ బెడ్రూమ్ కూడా స్పేషియస్గా ఉంది అండ్ కలరింగ్ కూడా నీట్గానే ఉంది. ఫాల్ సీలింగ్ డిజైన్ కూడా యూనిక్ ఉంది అండ్ ఇక్కడ షెల్ఫ్స్ కూడా వచ్చినాయి మనకు. ఇదంతా బ్యాక్ సైడ్ వాష్ ఏరియా. అండ్ ఈ ప్రాపర్టీ వచ్చేసి మనకు ఫిర్యాదు కూడా దగ్గరలో ఉంది. ఈ ప్రాపర్టీకి అండర్ గ్రౌండ్ వాటర్ ఫెసిలిటీ ఉంది అండ్ మున్సిపల్ వాటర్ ఫెసిలిటీ కూడా ఉంది. ముందట రోడ్డు కూడా పడుతుంది ఇంకో 2-3 మంత్స్లో. అండ్ ఈ ప్రాపర్టీ ప్రైస్ వచ్చేసి 57 లాక్స్ అంటున్నారు, 57 లక్షలు, నెగోషియబుల్. పార్కింగ్ కూడా స్పేషియస్గానే ఉంది, ఇందాక చూపించిన. ఇలాంటి మరిన్ని రియల్ ఎస్టేట్ వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి, నేను వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఇలాంటి మరెన్నో వీడియోస్ మీకు వస్తాయి. అండ్ మీ బడ్జెట్లోని హౌసెస్ కోసం కింద డిస్క్రిప్షన్లో ఉన్న లింక్స్పై క్లిక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.